నంద్యాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులు రీలీ నిరాహార దీక్షలు చేపట్టారు. 5 సంవత్సరాలు పైబడిన ప్రతి కాంట్రాక్ట్ ఉద్యోగిని రెగ్యులర్ చేయాలని, ఉద్యోగి మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, రెగ్యులర్ ఉద్యోగి మాదిరిగానే హెల్త్ కార్డు సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా దాదాపు 2014 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకు రెగ్యులర్ చేయడం కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యొక్క సమస్య ఏమి అంటే, మేము తీసుకున్నటువంటి 4 సమస్యలు సార్ ఈ రోజు మేము ఎక్కువ కూడా చెప్పదలుచుకోలేదు. ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ లో ఎవరైతే ఉన్నారో 2014 కంటే ముందు 5 ఏళ్లు కంప్లీట్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ రెగ్యులర్ చేసాం, సంతోషపడుతున్నాము. వాళ్ళు కాకుండా నెక్స్ట్ 5 ఏళ్లు కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి రెగ్యులర్ చేయడమని చెప్తున్నాము. మరి అవుట్సోర్సింగ్ లో సమాన పనికి సమాన జీతం ఇవ్వాలని చెప్తున్నాము. తర్వాత వీళ్ళకు ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కనేది మెడికల్ హెల్త్ కార్డ్ అనేది లేదు. వాళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీస్ తో మాత్రమే వారి హెల్త్ కార్డు కట్టనీకి రెడీగా ఉన్నారు. మీరు రెగ్యులర్ ఎంప్లాయీస్ 300 కడతామంటే మేము 300 కడతాము, మా ఫ్యామిలీకి ఉపయోగపడతానని చెప్పేసి వాళ్ళు రెడీగా ఉన్నారు. తర్వాత రెగ్యులర్ ఉద్యోగులు మాత్రమే ఎవరైనా చనిపోతే వాళ్ళ ఫ్యామిలీలకు కుటుంబంలో వారికి ఉపాధి కల్పిస్తున్నట్టు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిస్టమ్ లో కూడా ఒక ఉపాధి కల్పించండి అని చెప్పేసి మేము ఈ రోజు చెప్పడం జరిగింది. కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా దాదాపు 2014 5 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళకు రెగ్యులర్ చేయడం కూడా మేము చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ముఖ్యంగా ఈ రోజు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ యొక్క సమస్య ఏమి అంటే, మేము అవుట్సోర్సింగ్ సిస్టమ్ లో ఉండి ఒక ఈఎస్ఐ అంటే ఏమి, ఒక బిఎఫ్ అంటే ఏమి, ఏమి లేదు మనకు. ఒక్కరు లాభం పొందుతున్నారా? ఈఎస్ఐ హాస్పిటల్ ఎక్కడ తెలుసా?